తెలంగాణలో ప్రగతి భవన్ రాజ్భవన్ వైరం ముదురుతుంది ఇంతకాలం వార్ వన్ సైడ్ అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విస్మరించింది వ్యక్తిగా కాకపోయినా గవర్నర్ కూడా గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపించాయి గవర్నర్ సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్లిన సందర్భంగా ప్రభుత్వం ప్రోటోకాల్ విస్మరించడాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అయినా గవర్నర్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం గవర్నర్ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీ దాకా చేరింది అనూహ్య పరిణామంతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కుడితెలో పడ్డ ఎలుక చిన్నంగా మారిందన్న చర్చ సాగుతుంది దాదాపు ఏడాదిగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై మధ్య దూరం పెరుగుతూ వస్తుంది ఎన్నికల వేళ కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన హుజీరాబాద్ నేత పార్టీ కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం పంపిన ఫైల్ ని గవర్నర్ పక్కన పెట్టడంతో హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత ప్రచన్న యుద్ధం పెరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రావు గత జూన్ లో రాజ్భవన్ కి వెళ్లారు ఆ తర్వాత నుంచి ఆయన అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆయనే కాదు మంత్రులు అధికారులు కూడా రాజ్భవన్ గడప తొక్కడానికి జంకుతున్నారు ప్రభుత్వంతో పాటు ఐఐఎస్ లు ఐపీఎస్ లు గవర్నర్ ని దూరం పెట్టేశారు ఇంతకాలం ఓపికగా భరించిన గవర్నర్ తమిళిసై ఒక్క ఫిర్యాదుతో సీఎం కేసీఆర్ ఆయన మంత్రివర్గం అధికారులను ఎరుకుని పెట్టారు గవర్నర్ కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందన్న సమాచారం తెలియడంతోనే రాష్ట్ర ప్రభుత్వంలో వణుకు మొదలైంది ఇటు కేసీఆర్ మంత్రివర్గ సహచరులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గవర్నర్ ఢిల్లీ పర్యటనతో ఉలిక్కి పడ్డారు రెండు రోజులు ఢిల్లీలో ఉన్న గవర్నర్ తమిళిసై ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాని కలిశారు ఇద్దరితో సుమారు గంట పాటు పలు అంశాలపై చర్చించారు తెలంగాణలో పరిస్థితులపై నివేదిక కూడా ఇచ్చారు ఆ తర్వాత గవర్నర్ మీడియాతో కూడా మాట్లాడారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఓపెన్ సీక్రెట్ అన్నారు తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని చెబుతూనే సీఎం కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో తనకు తెలియదన్నారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో కెసిఆర్ కి కోపం వచ్చినట్లు ఉందని అభిప్రాయపడ్డారు అదే సమయంలో ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్న తీరుడి తప్పుపట్టారు రాజ్యాంగ పదవి అయిన గవర్నర్ కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ సిఎస్ కి కూడా తెలీదా అంటూ ప్రశ్నించారు ఈ వ్యాఖ్యలతో తాను ప్రభుత్వంతో పాటు అధికారులపై కూడా ఫిర్యాదు చేసినట్లు పరోక్షంగానే చెప్పారు తెలంగాణలో గవర్నర్ ఎక్కడికైనా వెళ్లాలంటే రోడ్డు లేదా రైల్లో వెళ్లాలా అది ఎందుకో ప్రభుత్వాన్ని అడగాలని విలేకరుని ఎదురు ప్రశ్నించారు ఈ నెల పదకొండున భద్రాచలంకి కూడా రైలులో వెళ్తున్నట్టుగా ప్రకటించారు ఈ సమయంలో సీఎం కేసీఆర్ పై పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని కేసీఆర్ తో మాట్లాడడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని ప్రకటించింది పైగా తన తల్లి చనిపోయినప్పుడు కనీసం ఫోన్ లో కూడా పరామర్శించలేదని పేర్కొంది గవర్నర్ గా కాకపోయినా కనీసం మహిళగా అయినా గౌరవం ఇవ్వరా అంటూ ప్రశ్నించింది గవర్నర్ వ్యాఖ్యలు ప్రజలందరినీ కదిలించాయి ఢిల్లీలో గవర్నర్ మీడియాకి వెల్లడించిన విషయాలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా ఉన్నాయి సై వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సైలెంట్ గా ఉంటూ తన మంత్రులతో విమర్శలు చేయించడం మొదలు పెట్టారు అవే ఇప్పుడు చిచ్చు పెడుతున్నాయి గవర్నర్ తో ఓపెన్ ఫైట్ కి టిఆర్ఎస్ రెడీ అయినట్లుగా తెలుస్తుంది మొదట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు గవర్నర్ గవర్నర్ లా ఉండడం లేదని బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తోందని అన్నారు అమిత్ షాను కలిసిన తర్వాత గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా స్పందించారు గవర్నర్ గవర్నర్ లా ఉంటే తప్పక గౌరవిస్తామని పేర్కొన్నారు అంతటితో ఆగకుండా తమకు గవర్నర్ వ్యవస్థపై ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు రాజకీయ నేపథ్యం ఉన్న కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం కారణమైతే బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసైకి గవర్నర్ పోస్టుకి ఎలా అర్హురాలని గవర్నర్ అర్హతనే కేటీఆర్ ప్రశ్నించడం సంచలనంగా మారింది ఇక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా గవర్నర్ వ్యాఖ్యలని ఖండించారు కావాలనే ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు ఇక తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించారు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాలకు వెళ్తూ ప్రోటోకాల్ పాటించలేదనడం సరికాదన్నారు యాదాద్రికి వెళ్లే గంట ముందే తమకు సమాచారం ఇచ్చారని ఆ సమయంలో తాము వేరే పనుల్లో ఉన్నామని తెలిపారు తమకు ఒకరోజు ముందు సమాచారం ఇస్తేనే సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు గవర్నర్ వ్యవస్థపై గౌరవం ఉందంటూనే గవర్నర్ పై టిఆర్ఎస్ ఎదురుదాడి చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి